ఒకటే తేడా, అది గాలి పోతుంది కింద పోతుంది అంటారా? నిజంగా అదైతే సరదా సరదాగా నెత్తిపాల కుట్టినోడు. హలో నమస్తే, రామ్ రామ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేమైతే తిరుపతికి వెళ్తున్నాం. మా ట్రైన్ వచ్చేసి 6:15 ఎర్లీ మార్నింగ్ ఉంది, స్టేషన్కి అయితే రీచ్ అయినాం. చలో మా ట్రైన్ కూడా వచ్చేసింది, మరి మా సీట్లు ఏంది, ఏ బోగిలో ఉన్నాయని చెప్పేసి చూసుకుంటున్నాం. వందే భారత్ ట్రైన్ ఫస్ట్ టైం ఇది ఎక్కడ, సో ఎట్లుంటుంది ఏందనేది చూద్దాం. మరి లోపల ఎట్లుంది ఏందనేది మీరు కూడా చూసేయండి. చలో లోపలికి. సో ఈ ట్రైన్లో ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏమేమి ఇస్తారో, తినడానికి ఏమేమి ఉంటాయి అన్నీ అనేది చూపిస్తాం. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫైనల్గా మా కంపార్ట్మెంట్స్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ సీన్ ఏంటంటే మా ఇద్దరు సీట్స్ ఒక సైడ్ ఉన్నాయి, ఒక సీట్ ఇంకో సైడ్ ఉంది. సో వెంకటేష్ గారు సపరేట్ కూర్చోవాల్సి వస్తుంది. సో మేము అట్లా కాకుండా మొత్తం ఒక దగ్గర చేద్దామని చెప్పి ప్లాన్ చేసినాం, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం వేరే వాళ్ళని. సో మొత్తానికైతే మేము అక్కడ సీట్స్ అరేంజ్మెంట్ అయితే చేసినాం, వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, వాళ్ళు ఓకే అన్నారు. చలో మంచిగా కూర్చున్నాం. న్యూస్ పేపర్ వచ్చేసింది మాకు ఫస్ట్, స్టార్టింగ్ న్యూస్ పేపర్ ఇస్తున్నారు మీరు. ఇది చూసుకుంటే మొత్తం యాడ్ 1/2 కిలో ఉన్నది పేపర్ మొత్తం, టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ న్యూస్తో తక్కువ, దీనిలో యాడ్ ఎక్కువ ఉన్నది మొత్తం. ఒక 5-6 పేపర్స్ మొత్తం యాడ్కే యూజ్ చేసాను టైమ్స్ ఆఫ్ ఇండియా. సో పేపర్ ఇచ్చిన ఒక 30 మినిట్స్ తర్వాత మళ్ళీ మాకు టీ బిస్కెట్స్ తీసుకొచ్చారు. సో దీంట్లో ఏమున్నాయి అనేది చూపిస్తాను మీకు. సో మాకు వచ్చింది ఏంటంటే యూనిబిక్, ఇది డిమార్ట్ ప్రోడక్ట్, ఇది ఒకటి. ఇదేంద్రా, ఇది చూస్తే ఒక ఇన్స్టెంట్ టీ మిక్స్. సో దీని తర్వాత మాకు ఏమన్నా కప్పు అవి ఇస్తారేమో. సో అది ప్రజెంట్ అయితే మనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చింది ఆన్ బోర్డ్ వందే భారత్. ఇగో ఈ హాట్ వాటర్ ఇచ్చారు కదా, హాట్ వాటర్లో ఇన్స్టెంట్ మిక్స్ అనేది, ఇది టీ మిక్స్. సో ఇట్లా పోసుకుంటే చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది. తర్వాత దీన్ని బాగా కలపాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకు టేస్ట్ రాదు. టేస్ట్ కాదు రా, అప్పుడు నీళ్ళు ఒక దిక్కు అవుతుంది, ఇన్స్టెంట్ పౌడర్ ఒక దిక్కు అవుతుంది. ఏది ఏందన్నా చెప్పురా, ఇక మా వెనకాల మొత్తం అందరు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో చూడండి మిక్స్ చేస్తే కథం ఛాయ్ అయిపోయింది. ఇట్లా డ్రాప్స్ లాగా ఇట్లా పైకన్నా ఒకసారి వాత ఎంజాయ్ చౌక. అరే వాళ్ళు ఇంటర్ ఎరే ఇంట కొడతారు, ఇంటర్ ఎరే ఇంట కొడతారు. మా వెనకాల వచ్చిన అగర్వాల్స్ కంట్రీలో ఉన్నావు బేట, డోంట్ వాంట్ టు మేక్ ఆల్ దిస్ ఏది పర్లపెట్ట. ఏం చేస్తాం ఇప్పుడు వెంకటేష్ టైం తిట్టడానికి, వాడు చచ్చిపోతున్నాడు. చెస్ అట్ట, చెస్ క్యారమ్ ఆడతాడు ఇప్పుడు, వాడిని ఏమనద్దు. చూసారా సార్ డబుల్ యాక్షన్. పర్లేదు టేస్ట్ బాగుంది. ఇది నాకు తెలిసి మనం చిన్నప్పుడు మీ అంటే మీరు తాగిరో లేదో మిల్క్ పౌడర్ ఉంటుండే. సో ఆ మిల్క్ పౌడర్ మిక్స్ చేసుకుని తాగితే ఎట్లుంటుందో అదే ఫ్లేవర్ ఉంది. వాడు తాగి పడేసిండు. సరదా సరదాగా నెత్తిపాల కుట్టినోడు, సెల్ఫీ వీడియో అంటారు చూసుకోరు. మళ్ళా పోలీసు వాళ్ళు వచ్చారు మా వెనకాల, వాళ్ళు ఏంటంటే ఇన్స్పెక్షన్ చేస్తారు ఏమన్నా అవసరం లేని మందు తాగుబోతుగాలు ఉంటారు. ఇలాంటి తాగుబోతుగాలు ఇట్లా మళ్ళా ఆడు అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అంటే ఇప్పుడు తాగుతలేడు, ఇప్పుడు తాగుతలేడు ఎందుకంటే తిరుపతి పోతాను మొక్కున్నాడు కాబట్టి తాగుతలేడు. లేకుంటే ఆల్రెడీ లాస్ట్ టైం మేము ట్రైన్లో పోయినప్పుడు వీళ్ళు మందు బాటిల్ ఇచ్చారు. సో అందుకే ఇక అప్పుడు బ్యాగ్ అప్పుడు ఎవరికైనా చూపించండిరా పెద్ద, ఇది పెద్ద డేంజర్. ఇడు మనం అనుకుంటాం కానీ మొత్తం బాబులు కూడా సరుకు ఇలా
ఆఫ్టర్ 1 అవర్. దిస్ ఈస్ అవర్ బ్రేక్ఫాస్ట్. సో ఇది ఇడ్లీ వడ, కానీ స్పెల్లింగ్ తప్పు కొట్టారు, పూమా వడ. ఇలాంటి క్యాప్చర్ చేసుకోలేను ఫస్ట్. నెక్స్ట్ ఏ కొన్స, ఇది ఏ బ్రాండు? హల్దీరామ్స్. హల్దీరామ్స్ స్నాక్స్. ఐ థింక్ దిస్ ఈస్ సాంబార్. సాంబారా? ఓ మెల్లగరం. అండ్ చట్నీస్. అండ్ దిస్ ఈస్ ఖీర్. స్వీట్ ఆల్సో. ఓ ఖీర్ స్వీట్. అండ్ ఫైనలీ మ్యాంగో డ్రింక్. మ్యాంగో ఫ్రమ్ రియల్. ఓకే, ఇదో వీడియో ఏం చేస్తుంది. సో దిస్ ఫెలో ఆల్వేస్ బిజీ విత్ హిస్ వైఫ్. ఎంత మాట్లాడతావురా, ఏమైంది చెప్పు, ఏంది నీ బాధ చెప్పురా. సో చట్నీ విట్నీ అయితే అంత మంచిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము 1000 రూపీస్ పే చేసినాం ఎక్స్ట్రా టికెట్స్తో పాటు. సో అందుకనే మాకు మార్నింగ్ టీ ఆర్ కాఫీ ప్లస్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ఉంటుంది. సో అది ఎట్లా ఉందో టేస్ట్ బాగుంది. అండ్ 1000 రూపీస్ చూడొచ్చు ఫర్ 3 పీపుల్. ఏంద్రా తిన్నా అదైతే ఒకసారి చూపెట్టా ఏమేమి ఉన్నాయి, ఒకసారి బాక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఎంత అడావిడి మాత్రం సచ్చి కూర్చున్నాం ఆయన. పోలీసులు కూడా వచ్చి చెప్పి డొల్లి తక్కువ చెప్పి అంత ఎలా తినాలరా చెప్పు. ఇలా సాంబార్లో వడ వేసుకొని తింటారు కదా, మనోడు డిప్ చేసుకొని తెలుగులో బేసికలీ ఐమ్ ఫ్రమ్ కర్ణాటక. వాడు చూడు అలా తినాలంట, సాంబార్ని వడ మీద నుంచి పోసుకొని తినాలంట. ఇది తెలంగాణ స్టైల్ అంటుడు మనం. సో మొత్తానికైతే టేస్ట్ బాగుంది. ఏమరా బాగుంది, టేస్ట్ బాగుంది. బట్ వర్త్ వర్మా వర్త్ అంటే ప్లేస్. ఇది ఏంటి ఎగ్జిక్యూటివ్ కాదు ఇది. సో ప్లేస్ కొంచెం కంజెస్టెడ్ ఉంది. దీంట్లో ఇంకా మంచి సీట్స్ ఉన్నాయన్నాయి. ఇప్పుడు మా బ్యాక్ సైడ్ బోగి ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ దాంట్లో సీట్స్ అవన్నీ మంచిగా ఉన్నాయి. అక్కడ మనం అంటే కంఫర్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 3 సీట్స్ వచ్చినాయి కదా, అక్కడ 2 సీట్స్ అంటే. సో అది మంచిగా ఉంది. తిందరా తిందరా, నిన్న ఏం నేను ఆపట్లే. దోశలు బీసాలు ఏం లేవు రా. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ తర్వాత డైరెక్ట్ లంచ్, లంచ్ తిన్నాం అంటే దిగేస్తాం. ఆల్మోస్ట్ 8 to 9 అవర్స్ లోపల కాదు. లంచ్ కూడా ఉంది కదా మనకి, లంచ్ కూడా ఉంది. అలా అట్లనే అంటారు, మనం పట్టించుకోవద్దు. బ్యాక్గ్రౌండ్ లో అటు లొకేషన్ కూడా బాగుంది. ఇప్పుడు తిందాం. అడైతే తిండి తిండి తిండి. అరే ఒకటి వడ ఇచ్చాడు, ఇది వడనే. అది కూడా రెండు వడలేరా, కొంచెం చిన్న అయింది. ఏరా ఏ తల్లి, తల్లి నరుకు, దాన్ని నరుకు దీని తల్లి. ఇలా కెమెరా ఏం చెప్తాను, మనలో ఇట్లా ఉంటారు. ఎట్లా అంటే వెనకాల అవుతుంది చూసారా, ఇప్పుడు ఓడోమో ఏసీ వస్తలేదా, ఓడోమో వస్తుందని ఇంకోటి పెడుతున్నాడు. వస్తుంది అని అంటే మరీ చలి పెడుతుందని అట్లా. ఆల్రెడీ ఎంత సీన్ అవుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే గొడవ అవుతుందని కంప్లైంట్ ఇస్తే సమ్మాన్ ఎవరు పోయినాక ఇంకా ఎక్కువ గొడవ పెడతారు. మనం ఇట్లా ఉంటాం. ఆల్రెడీ వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి చెప్పిపోయారు. స్టిల్ సేమ్ తెలిసిందే కదా, మనంతా వేరే లెవెల్ ఉంటారని. ఇక్కడ బటన్ ఇది కాదు ప్రెస్ చేయాల్సింది. ఇవి ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే చూపెట్టరా. ఇవి ఈ బటన్ ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. వాష్రూమ్ సార్ మోస్ట్లీ బయో టాయిలెటెడ్, బయో టాయిలెట్స్. సో ఏంది కాన్సెప్ట్ అంటే మొత్తం ఆటోమేటెడ్, దిస్ ట్రైన్ ఈస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్, ఇంక్లూడ్ అన్ని డోర్స్ కలుపుకొని సంథింగ్ అండ్ ఇట్లా లైట్స్ కానీ అన్ని ఆల్మోస్ట్ బాత్రూమ్లా లైక్ ఉన్నాయి. ఒక వాష్రూమ్స్ అయితే వెస్టర్న్ టైప్, ఇండియన్ టైప్, టూ టైప్. ప్రతి బోగికి 2 టైప్స్ ఉంటాయి. మీకు ఏది కంఫర్టబుల్ అయితే దానికి పోవచ్చు. సో సరే దానికి 2 2 2 అంటున్నాను. సరే ఈ 2 2 కాదు, నేను 4 ఇంకో బాత్రూమ్ ఫీచర్ బాగున్నాయి. ఇంకోటి ఏం తెలుసా, మామూలుగా మనం వేరే ట్రైన్స్లలో మీరు కూడా పోయి ఉంటారు, మేము కూడా పోయినాం. సో కంపేర్ టు ఆ ట్రైన్స్ ఇక్కడ ఎట్లున్నాయంటే నీట్గా ఉంటాయి. అది ఫ్లష్ సిస్టమ్ అయినా సరే, అక్కడ ఉండే వాటర్ ఫ్లో మంచి సింక్ అవి ఇక చూపిస్తే గలీజ్ ఉంటుందని చెప్పి నేను చూపెట్టాలి. కానీ
నిజం చెప్పాలంటే చాలా బెటర్ కంపేర్ టు ఆ ట్రైన్ నార్మల్ ట్రైన్. సో ప్రిఫర్ చేయొచ్చు మీకు ఒక 200-300 మనం ఎక్కువ పోయినా సరే ఇలా కంఫర్ట్ బాగుంది. తిరుపతి వెళ్ళేవాళ్ళు మెయిన్గా తిరుపతి లాంగ్ జర్నీ చేసేవాళ్ళు వందే భారత్ ట్రైన్ అవైలబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, మిస్ చేసుకోకండి. మంచి ఎక్స్పీరియన్స్ ఓ ఫ్లైట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ మన ఒకటే తేడా అది గాలి పోతుంది కింద పోతుందంటారా. నిజంగా అదైతే నిజం చాలా బాగుంది. సేమ్ లైక్ ఇండిగో ఫ్లైట్ అయ్యో ఊరంతా గాలిపోయినా సరే వాని వానికే ఉంటుంది. అండ్ పంచాయతీలు ఉంటాయి, జనరల్గా పంచాయతీలు ఉంటాయి. మేము ఇప్పటి నుంచి కాదు ఆల్మోస్ట్ మేము బీటెక్ నుంచి ఫ్రెండ్స్. ప్రతి బ్యాచ్లో ఒకటి ఉంటాడు చూడు వాడే వీడు. అయితే విషయం ఏంటంటే వీడు ఒకసారి ఫ్లైట్ కూడా పోయిండు. ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందని చెప్పేసి మనకి వెంకటేష్ చెప్తాడు సింపుల్గా. సో డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వీడు ఫ్లైట్ పోయింది, నేనైతే ఫ్లైట్ పోలే వాడు కూడా పోలే, మన దానిలో ఫ్లైట్లో పోయినాడు ఉన్నాడంటే ఈమోగాడే. సో మరి తిరుపతి అని చెప్పు అది కూడా ఫ్లైట్ ఎక్కినాము అది కాదు కానీ తిరుపతికి వీడైతే వెళ్ళాను నేను ఇప్పటిదాకా ట్రావెల్ చేయలేదు తిరుపతికి ఫ్లైట్లో. సో డిఫరెన్స్ ఏంది ఎట్లుంది ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుదాం. ఇది బాగుంది ఇప్పుడు వందే భారత్ ఎక్కింది కదా ఇది ఎట్లుంది అది ఎట్లుంది తెలుసుకుందాం. ఏమంటారు రాజ్ నీ ఫీలింగ్ ఏంది చెప్పు, మనం ట్రైన్ కి అట్లా పోయాం కార్ బాగుందా ట్రైన్ బాగుందా ఫస్ట్ నువ్వు చెప్పు. ఆబ్వియస్లీ ట్రైన్ ఎందుకంటే నాకు బాత్రూమ్ కావాలి ఫస్ట్, బాత్రూమ్ కంఫర్ట్ అవి అన్ని మంచిగా ఉన్నాయి నువ్వు చెప్పురా. కాదు ఫ్లైట్ ఫ్లైట్ మంచిగా ఉందా ఏది మంచిగా ఉందా ఇదా ట్రైన్ కంఫర్ట్ అంటే ట్రైన్ కంఫర్ట్ అంటే వందే భారత్ కంఫర్ట్ ట్రైన్లలో వందే భారత్ కొంచెం మంచిగా అనిపించింది అంట మనకి. సో అది ఇంకోటి ఏంటంటే ప్రైస్ పరంగా చూసుకుంటే ఆ టికెట్ ఎంత ఉంటది డిపెండ్స్ ఎంత లేదా యావరేజ్ మోర్ దాన్ 3000 అయితే ఉంటది కదా. సో మినిమమ్ అబౌట్ 3000 ఉంటది అంటే 3000 కంటే ఎక్కువ ఉంటది కాబట్టి ఇది ఎంత పడుతుంది మనకి ఈచ్ పర్సన్ 1500 యావరేజ్ గా మనకి 1500-1600 పడుతుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే సో దీనిలో మనకి ఫుడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో అదే తిరుపతికి వెళ్ళే ఫ్లైట్ లో 1 hour జర్నీ కానీ ఇవన్నీ ఇంక్లూడ్ చేయరు, జస్ట్ వెళ్తే వాళ్ళకి కాఫీకి టిఫిన్స్ కి మళ్ళీ మనం మనీ పెట్టాలి, మళ్ళీ మనం పర్చేస్ చేసుకొని తినాలి. కానీ ఇక్కడ మాత్రం అదే మాక్సిమం మనీకి మొత్తం వాళ్ళే టిఫిన్ టీ అండ్ అన్ని మొత్తం ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదే మన మీరు ముందు చూసిన టిప్స్ లో కూడా మీరు చూసి ఉంటారు ఫుడ్ అవంతా బాగుంది. అండ్ రాష్ ఎనీ మోర్ క్వశ్చన్స్? అండ్ ఇంకొకటి మన హైదరాబాద్ మీకు తెలిసిందే కదా ఆల్రెడీ మనం ఎయిర్పోర్ట్ పోవాలంటే సికింద్రాబాద్ పోవడం ఈజీగా ఎయిర్పోర్ట్ పోవడం ఈజీగా. సో ఆ 3-4 hours ఏదైతే స్పెండ్ చేస్తామో అది పోవడం వచ్చే దాంట్లో మనము ట్రైన్ లో కూర్చుంటే బిందాస్ వండుకొని వీటితో మన దోస్తులు కలుతో మంచి గప్పాలు కొట్టుకుంటా హ్యాపీగా పోయి రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక మంచి మెమరీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గంటల పోయినా మనకు ఏ మెమరీ ఉంటుంది ఏముండదు కదా అంతేనా కదా. ఇట్లా కూర్చుంటారే మనం అప్పటి ట్రైన్లో పోయినాం అది అని చెప్పేసి ఫ్రెండ్స్తో పోయినా ఫ్యామిలీతో పోయినా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మంచి మెమోరీగా ఉంటుంది. ట్రై చేయండి వరాని ఫ్లైట్ ఎక్కద్దు అని కాదు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు ఒకసారి ఒక 1 hour జర్నీకి ఫ్లైట్ ఎక్కవచ్చు. అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఇది ఏంటంటే కొంచెం వీడు బిజినెస్ చేస్తాడు కొంచెం పనులు ఉంటాయి వీడికి మన పెద్దవాళ్ళు కూడా పంచాయతీలు పోయి దింపాలి కాబట్టి సో వీడు ఫ్లైట్ పోయి తొందర వచ్చేటివి ఉంటాయి. కానీ అంటే రైడ్ పోవాలి ఎప్పుడు ఎమర్జెన్సీ కేసెస్ టైం సేవ్ చేసుకోవాలన్నప్పుడు, అదర్వైజ్ ఎకనామికల్గా అంటే కాస్ట్ సేవింగ్ అయినా సరే మనీ సేవింగ్ మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే ట్రైన్ నా సజెషన్. రాజ్ నీది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ 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 మోర్ మనీ మోర్ కంఫర్ట్ మనీ. మీకు కూడా అర్థమైతే లేదు ఈ లోపల సీన్ ఇదంతా ఎక్స్పీరియన్స్ సీట్స్ అవైలబుల్ ఫ్లైట్ లో ఫ్లైట్ కన్నా కంఫర్ట్ ఏంటంటే సీట్స్ మరి ఇంత ఫ్రీ ఉండే సీట్స్. అవును అదైతే కదా ఇక్కడ మన కాళ్ళ దగ్గర అంత కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి వాష్రూమ్స్ అవి కూడా కంఫర్ట్ ఉంటుంది, ట్రైన్స్ దగ్గర స్టాప్స్ ఉంటాయి అదే అన్ని మంచిగా ఉన్నాయి బై ట్రై చేయండి. రాజ్ గారు ఆలోచిస్తుండ్రు మరి ఇల్లు ఏం చేస్తున్నారు అసలు ఏమైంది వీళ్ళకి లేదు లంచ్ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నా టైం అయితే ఇవన్నీ ఫ్లైట్లో పెడుతున్న ఫ్లైట్లోనే ఉంటాయి. ఫ్లైట్లో మనం ఛాయ్ తాగాలంటే 200-300 ఉంటుంది అవసరమా చెప్పండి. ఇక 1500 పెడితే ఛాయ్ వస్తాడు బ్రేక్ఫాస్ట్ వస్తాడు లంచ్ ఓడిస్తాడు తిని నిమ్మలంగా దిగి మెట్లు ఎక్కితే దీని తల్లి దర్శనం చేసుకొని హ్యాపీగా రావచ్చు. అండ్ ఇంకోటి రిటర్న్ ట్రైన్ కూడా
వందే భారత్ ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ కి చాలా బెస్ట్ ఆప్షన్ ట్రైన్. yes అది వందే భారత్ ఇంకా బెస్ట్ ఆప్షన్. ఏ మీ నెక్స్ట్ వీడియోలో కూడా మేము క్రేజీ క్రేజీ కంటెంట్ చేయాలి. అంటే కొన్ని విషయాలు ఉన్నాయి, మీ ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. వెంకటేష్ వచ్చింది ఆ వీడియోలో, అది రాయేష్ మా ఫేమస్ సైంటిస్ట్. నేనది మామూలుగా ఉండదు కంటెంట్, మస్తు ఉంటుంది. అశ్రమంలో వచ్చింది ఇప్పుడే లంచ్ వచ్చింది. లంచ్ దిస్ ఇస్ బ్రంచ్. లంచ్ వచ్చింది సార్. లంచ్ వచ్చింది అనుకున్నాను. ఇంకా లేదు ఏమేమి వచ్చినారు లంచ్ చదువు పెట్టు. ఇట్స్ వెజ్ పులావ్. వెజ్ పులావ్ ఐ థింక్ 2 పరాటే. పరాటా డ్రమ్ స్టిక్ దాల్ తడ క్యాషూ నట్ మసాలా. డ్రమ్ స్టిక్ క్యాషూ నట్ మసాలా అండ్ ఇస్ దాల్ తడ్కా. వన్ మోర్ ఇస్ దాల్ తడ్కా. మనకు వచ్చిన దాంట్లో బిర్యానీ వచ్చింది. ఇది ములక్కాయ పప్పు ముందర గోరేందండి. వీటి వచ్చేసి మిక్స్డ్ పికిల్. ఎక్కడున్నారా? తిన్నారా? లేదు తలకాయ ఉప్పుతూరు రాశా. నిజంగా బాగుంది. బాగుంది బాగుందన్నా. రెండు ఎక్స్ట్రా లివర్లు. అది పప్పు. ఇది ఇదేంది? ములక్కాయ. ఇది వేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ములక్కాయ పప్పు. అది కూడా తెలియదురా. బిటెక్ చేసాం. ఇది మా సడన్ సర్ప్రైజ్. ఇది ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఐస్ క్రీమ్ కూడా వచ్చింది. మామూలు ఐస్ క్రీమ్ అన్న ఇస్తున్నాడు. ఇది ఫైనల్, ఇది ఫైనల్ టచ్ అంట ఐస్ క్రీమ్. చూడు ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఎట్లున్నా చూద్దాం. బటర్ స్కాచ్ అనుకుంటా. బటర్ స్కాచ్ అమూల్ వాళ్ళది. ఆడికైతే ఆడ ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టే ఉన్నా. నువ్వు ఎట్లున్నా చెప్పు. ఐస్ క్రీమ్ తోని మరి ఇక తిరుపతి కూడా దగ్గరికి వచ్చేసింది. మా వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. మేము ఏమన్నా కరెక్షన్స్ చేసుకోవాలనుకునేదన్నా మీరు సజెస్ట్ చేయొచ్చు. కానీ కానీ గలీజ్ గా తిట్టకూరి ఫీల్ అవుతా. సో ఓకే మరి బాయ్. ఇంకో వీడియో తిరుపతి గుట్టెక్తాం. అక్కడ నుంచి ఇంకా క్రేజీ ఉంటుంది. ఎట్లుంది ఏంది అనేది చూపిస్తాం. చలో స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్. నెక్స్ట్ వీడియో ఇంకా సూపర్ ఉంటుంది. మిస్ అవ్వకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.